हाई व्यूअर्स वेलकम बैक टू अवर चैनल नेनु मी भार्गवी एप्पटिलागे ई रोज कूडा नेनु ओक सरिकोत्त रेसिपी तो मी मुंदुकु वच्चेसानु थंबनेल चूसे उंटारु कदा यस सोया आलू करी एला तयारु चेसुकोवालो ई वीडियोलो मनं चूसेद्दां सो दीनिकि कावाल्सिन पदार्थालु मेन इंग्रीडियंट्स एंटो चेप्पेस्तानंडि अवि मुंदुगाने मीरु रेडी चेसि पेट्टुकोंडि ఈ సోయా చంక్స్ను మనం మీల్ మేకర్ అంటాం కదా సో వాటిని నేను ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నానండి అలాగే వన్ పొటాటో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి పైన చెక్కు తీసేసుకొని అండ్ అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే టూ టొమాటోస్ ఇవి ప్యూరీ చేసుకోవడానికండి అండ్ దాంతోపాటుగా వన్ పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం ముందుగా తీసుకోవాల్సినవి అండ్ వాటితో పాటు కొన్ని మసాలాలు కారం పసుపు ఇవన్నీ మామూలుగా వేస్తాం కదా కర్రీలోకి అవి వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ వేసుకుందాం నేను ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న మీల్ మేకర్ను ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గరిటతోటి కలుపుతూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతాయి లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మనం ఇలా గరిటతోటి కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు మంచి కలర్ వచ్చింది కదా ఈ టైంలో వీటిని పక్కన తీసేసుకుందాం సో ఇవి ఫ్రై చేసుకున్నాక ఆలూను కూడా మనం ఫ్రై చేసుకుందాం ఇలాగా ఆలూను కూడా మనం షాలో ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనం కర్రీ త్వరగా బాయిల్ అవుతుంది అండ్ అలాగే ఇవి చూడటానికి కూడా మంచి రంగులో ఉంటాయి కాబట్టి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది అండ్ వీటితో పాటుగా మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాము ఈ ఆనియన్స్ని ఇలా వేయించుకొని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కర్రీ కోసం ఇలా ఫ్రై అయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం మీకు అదే ఆయిల్ కర్రీకి సరిపోయినట్టయితే ఓకే లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సో ఈ ఆయిల్లో నేను ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను అండ్ దాంతోపాటుగా రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నా అలాగే పచ్చి కరివేపాకు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇలాగ పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఇలానే ఒక 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా కలుపుకోవాలి మరొక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం టొమాటో ప్యూరీని తయారు చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం 2 టొమాటోస్ తీసుకున్నామని చెప్పాము కదా దాన్ని నేను మిక్సీ జార్లో వేసి ఇలా ప్యూరీ లాగా తయారు చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం స్పైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం ముందుగా పసుపు 1/2 టీ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఈ స్పైసెస్ అన్నిటిని మనం కర్రీలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు 5 మినిట్స్ పాటు మనం మూత కవర్ చేసుకొని కుక్ చేసుకున్నట్టయితే ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతుందండి మనకి ఇక్కడ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో
మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ అండ్ పొటాటోస్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇవి రెండు ఒకసారి బాగా కలిసేటట్టుగా మన ప్యూరీలో ఇలా గరిటెతోటి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందామండి గ్రేవీ కోసము. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని గ్రేవీ కోసం మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి. ఇలాగ ఒక 5 to 7 minutes పాటు మనం ఉడికించుకున్నట్టయితే మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతుందండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకుందాము. అంతే, ఎంతో ఈజీగా పొటాటో అండ్ మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ ప్రిపరేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.